నంత ఒళ్ళు కాలిపోతుంది. క్షణ క్షణానికి ఎక్కువైపోతూనే ఉంది. ఆయన ఏది పట్టించుకోకుండా గొడవ పెట్టుకుని ఇంటికి రావడం మానేశారు. మూర్తున్న కాస్త తోడుగా ఉండేవాడు, వాడిని తిట్టి తరివేశారు. నేనొక్కరితేనే అవస్థ పడాలని రాసుంది. భర్త ఉన్నాడన్న మాటే కానీ లాభమేంటి? సరిగ్గా సమయానికి నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. భగవంతుడా, నా బిడ్డను కాపాడు స్వామి. స్వయంగా వారొచ్చి తెలుసుకోకూడదా? నువ్వు చెప్తేనే తెలుసుకోవాలా? అయ్యో, ఏ మందు పెట్టావు, ఎంత మారిపోయారు. బిడ్డకెలా ఉంది? ఇప్పుడు కూడా వారిని రానివ్వకుండా నువ్వు మాత్రం వచ్చావా? బిడ్డని చూద్దామని. వద్దు, నువ్వు చూస్తే నా బిడ్డకు ఘోరం జరుగుతుంది. అయ్యో అయ్యో, నా కుటుంబాన్ని రెండుగా చీల్చి పారేసావే, నువ్వు బాగుపడతావా? ఏమి, నేను అసలు నీకేం ద్రోహం చేశానే? ఊళ్ళో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎందుకే నా మొగడు మాత్రం ఇలా వల్ల వేసుకుని ఆడిస్తున్నావు? నాకు హృదయం ఉంది, మానాభిమానాలున్నాయి. ముఖ్యంగా నాకు మిస్టర్ మధుకి ఉన్న సంబంధం ఏమిటో మీకు వివరంగా చెప్పలేను. అదేదో నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. ఆ తృప్తి చాలా. మనిద్దరు ఇలా వాదించుకోవడం కన్నా ముందు పాపను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. రా కోకిల, డాక్టర్ శేఖర్ దగ్గరికి తీసుకువెళదాం. రా త్వరగా, రా త్వరగా, డ్రైవర్ త్వరగా పోని. ఆయన వస్తే డాక్టర్ శేఖర్ దగ్గరికి రాలేగరమ్మా. ఇల్లు జాగ్రత్త అండి. ఈ బిడ్డకు తల్లెవరు? ఏమ్మా, బిడ్డను చూసుకునే లక్షణమా ఇది? ఎంత కేర్లెస్ గా ఉంటారా? ఇది సాధారణ జ్వరం, గబుక్కును బాగు చేయడానికి. ఇది డిప్తీరియా అమ్మా. 5 నిమిషాలు మీరు ఆలస్యంగా వచ్చుంటే మీ బిడ్డ మీకు దక్కుండేదే కాదు. అమ్మా, ఇక్కడ మీరు ఇలా ఏడవకూడదు. నా మాట విని కొంచెం.
అప్పుడు అరిచి అల్లర పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళండి ప్లీజ్ రామా బయటికి వెళ్ళారా నమస్ నా మాట విను కోకిల ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకము ధైర్యము ఉండాలి నీ కలవరం డాక్టర్ గారి చికిత్సకు ఆటంకం కాకూడదు ఇక్కడే ఉండు నే లోపలికి వెళ్ళి పాపకి తోడుగా ఉంటాను సరేనా మధు మధు మంజుకి జ్వరం చాలా ఎక్కువైపోయింది డాక్టర్ శేఖర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు నువ్వు వస్తే వెంటనే రమ్మంది కోకిల मन बिड दुनिया बागोले समय रहा నేనవని మొహం మీద తిట్టాను నేనవని తిట్టేందుకు ఆవిడ నా మొహం చూడకూడదు కానీ ఆవిడ అవేం పట్టించుకోకుండా మన బిడ్డని కాపాడాలన్న ఉద్దేశంతో బిడ్డని తనే ఎత్తుకొని ఆవిడ కార్లోనే తీసుకొచ్చింది ఎంత డబ్బు ఖర్చైనా సరే పర్వాలేదని ఎక్కడికెక్కడికో ఫోన్ చేసి పెద్ద పెద్ద డాక్టర్లని రప్పించింది నేను ఆవిడని అర్థం చేసుకోక నోటికొచ్చినట్టు మాట్లాడాను ఏమండి ఎలాగైనా సరే మీరే ఆవిడకి నచ్చ చెప్పాలి చూడండమ్మా బిడ్డకి ఏం ప్రమాదం లేదు మీరు వెళ్లి చూడొచ్చు మంజు మంజు మీ నాన్నగారు వచ్చేసారు ఇక మీదట మీతోనే ఉంటారు దిగులు పడకండి కోకిల నీ భర్త నీ బిడ్డ బెస్ట్ ఆఫ్ లక్ मंजु वस्तानम्मा कोकिला वेल्लोस्तानु तरचु मा इंटिकोस्तु उंडंडी इंटिकि रालेकपोयिना मा आयन्नि मर्चिपोकंडी इंका एवैना केसुलु वस्ते पेरुकि इव्वंडि मीकु तेलिसिन वाळ्ळ दग्गर कूडा सिफारसु चेयंडि बाय तरचुगा मा इंटिकि वस्तू उंडंडि अनि अंत धैर्यंगा चेप्पावु ना मीद अंत नम्मकमा गोप्प नम्मको आवड़ी मिदा